హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, వీడియోలో మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డు లబ్ధిదారులందరికీ ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి అదిరిపోయే శుభవార్త చెప్పారండి. సో రెండు శుభవార్తలు అయితే వచ్చాయి రేషన్ కార్డు కలిగిన వారికి. సో యొక్క రెండు శుభవార్తలు ఏంటో వీడియోలో నేను మీకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి చిన్న అప్డేట్ కూడా మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ మరియు కేంద్ర ప్రభుత్వాల నుంచి ఏ అప్డేట్ వచ్చినా నేను మీకు వీడియో చేసి తెలియజేస్తాను. ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డు లబ్ధిదారులకు రెండు శుభవార్తలు వచ్చాయండి. వాటిలో మనకు మొదటిది చూసుకుంటే, ఎవరైతే ఇప్పటి వరకు ఈకేవైసీ అనేది ఇంకా నమోదు చేసుకోకుండా ఉన్నారో, సో అటువంటి వారి పేర్లన్నీ కూడా తొలగిస్తారని చెప్పేసి రీసెంట్లీ మనకైతే అప్డేట్స్ అయితే వచ్చాయన్నమాట. జనవరి 31 వరకు ఈ యొక్క ఈకేవైసీ గడువు అయితే మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది. అయితే ఈ యొక్క గడువుని తాజాగా కేంద్ర ప్రభుత్వం పొడిగించడంతో మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం కూడా అయితే పొడిగించిందండి. ఈ యొక్క ఈకేవైసీ గడువు వచ్చేసి మనకు రానున్నటువంటి మరో 30 రోజుల పాటు అయితే పొడిగించారన్నమాట. అంటే ఫిబ్రవరి వరకు అయితే దీన్ని ఎక్స్టెన్షన్ అయితే చేశారండి. ఎవరైతే ఈ యొక్క రేషన్ కార్డులో ఉన్నటువంటి కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క సభ్యులు ఉంటారో వాళ్ళందరూ కూడా ఆధార్ కార్డుతో వాళ్ళ యొక్క రేషన్ కార్డుకి లింక్ అయితే చేసుకోవాలండి. సో దీన్ని బయోమెట్రిక్ అనేది వేసి చేసుకోవాల్సి ఉంటుంది. సో దీన్ని అయితే మనకు రాష్ట్ర ప్రభుత్వం మనకు మరోసారి గడువు అయితే ఇచ్చిందనమాట. మీరు మీ యొక్క వాలంటీర్ల దగ్గర కానీ లేదా మీ యొక్క సచివాలయంలో కానీ వెళ్ళి ఈ యొక్క ఈకేవైసీ అనేది ఆధార్ నెంబర్తో రేషన్ కార్డుకి అయితే లింక్ అయితే చేసుకోవచ్చు అనమాట. అలాగే మరొక శుభవార్తకు సంబంధించి చూసుకుంటే, మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా రానున్నటువంటి ఎన్నికల నేపథ్యంలో మనకు తెలంగాణలో మాదిరిగా 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ను ప్రవేశపెట్టయితే అవకాశం అయితే ఉంటుందండి. మనకు ఈ నెల 31 జరిగేటటువంటి మంత్రివర్గ క్యాబినెట్ సమావేశంలో మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి పలు కీలక నిర్ణయాలతో తీసుకోబోతున్నారు. అందులో భాగంగానే 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ను కూడా ఇవ్వాలని, దీని యొక్క అర్హత ప్రామాణికంగా చూసుకున్నట్లయితే రేషన్ కార్డు ఉంటే చాలండి, మనకు డైరెక్ట్గా రేషన్ కార్డును ఆధారం చేసుకుని గ్యాస్ కనెక్షన్ కలిగిన వారందరికీ కూడా 500 రూపాయలకే సిలిండర్ ఇచ్చేలాగున మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అయితే మొత్తం మీద ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కనుక ఓకే అనుకుంటే మనందరికి కూడా తెలంగాణ మాదిరిగానే 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్లు అయితే వస్తాయి. అలాగే రేషన్ కార్డుకి మనకు ఈకేవైసీ గడువు కూడా అయితే పొడిగించారు. ఈ యొక్క రెండు శుభవార్తలు కనుక మీకు నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.